మేము చేసే వీడియోస్ మీరు తక్షణమే పొందాలనుకుంటే మా యొక్క ఇండియన్ మనీ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నమస్కారం ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నేను మీ ఈ ఈరోజు ఈ వీడియోలో అసలు ఎఫ్డి అనగా ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటే ఏమిటి ఇందులో పెట్టుబడి పెట్టడం మంచిదా కాదా సేఫా కాదా అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత ఉన్నాయి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏ ఏ బ్యాంక్ ఎంతెంత వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి ఇవన్నీ ఈ వీడియోలో తెలియజేయబోతున్నా సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎఫ్డి అనగా ఫిక్స్డ్ డిపాజిట్స్ పేర్లోనే ఉంది ఫిక్స్డ్ డిపాజిట్స్ అని అనగా మనం పెట్టుబడి పెట్టిన అమౌంట్ ఒక ఫిక్స్డ్ టెన్యూర్ పాటు వాళ్ళ దగ్గర ఉంటుంది ఆ టెన్యూర్ అవగానే మనం ఎంతైతే పెట్టుబడి పెట్టామో ఆ అమౌంట్ ప్లస్ వడ్డీ అంతా కలిపి మనకి ఇస్తారనమాట దీనినే ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటాం దీనిని మనం ఏ బ్యాంకులో ఓపెన్ చేసుకోవచ్చు పోస్ట్ ఆఫీసులో కూడా ఓపెన్ చేసుకోవచ్చు దీన్ని మనం ఓపెన్ చేసుకోవాలంటే జస్ట్ బ్యాంక్ వెళ్ళి ఒక ఫామ్ని ఫిల్ చేస్తే చాలనమాట ఈ ఎఫ్డీ ఓపెన్ అయిపోద్ది ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఐదు లక్షల రూపాయలు అనుకుందాం ఈ ఫైవ్ ల్యాక్ రూపీస్ని మీ పాప పెళ్లి కోసం దాచిపెట్టుకున్నారు ఒక మూడు సంవత్సరాల తర్వాత మీ పాప పెళ్లి చేయాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళందరికీ ఈఎఫ్డీ అనేది బాగా సెట్ అవుద్ది ఎందుకంటే ఆ ఐదు లక్షలు మీరు ఇంట్లోనే ఉంచుకున్నట్లయితే మీకు వస్తుందా గుడ్లు పెడతాయా పెట్టదు అది ఐదు లక్షలు మీరు ఎలా పెట్టారో అలాగే ఉంటుంది ఇన్ కేస్ అదే ఐదు లక్షలు కనుక బ్యాంక్ వెళ్ళి ఎఫ్డీ చేసుకున్నట్లయితే సో ఆ త్రీ ఇయర్స్ తర్వాత అనగా మీ పాప పెళ్ళి ఎప్పుడైతే చేద్దాం అనుకుంటున్నారో అప్పుడు ఐదు లక్షలు కాస్త ఆరు లక్షలు అయ్యే ఛాన్స్ ఉంటుంది లేదా ఇంకా ఎక్కువే అవ్వచ్చు ఈ వడ్డీ రేట్లు ఎంత ఉన్నాయంటే ఫోర్ పర్సెంట్ నుంచి సెవెన్ పర్సెంట్ మిడిల్లో ఉన్నాయి ఇది బ్యాంక్ బ్యాంక్కి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఇన్ కేస్ ఐదే ఐదు లక్షలు మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో దాచుకున్నారనుకోండి వడ్డీ ఫోర్ పర్సెంట్ అదే ఎఫ్డి చేసుకున్నట్లయితే సిక్స్ పర్సెంట్ ఉండొచ్చు సెవెన్ పర్సెంట్ కూడా ఉండొచ్చు సో అధిక రిటర్న్స్ని మీరు ఆశించవచ్చు ఇక్కడ మినిమం అమౌంట్ వచ్చేసి కేవలం వెయ్యి రూపాయలే వెయ్యి రూపాయల నుంచి మీరు ఎఫ్డిని స్టార్ట్ చేయొచ్చు మ్యాక్సిమం వచ్చేసి అన్లిమిటెడ్ ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు కోటి రూపాయలకన్నా ఎక్కువ అమౌంట్ని డిపాజిట్ చేస్తున్నట్లయితే మీరు బ్యాంక్ యొక్క బ్రాంచ్ మేనేజర్తో మాట్లాడాల్సి ఉంటుంది ఇంకా టెన్ ఇయర్ అంటారా కేవలం ఏడు రోజుల నుంచే స్టార్ట్ చేయొచ్చు ఏడు రోజుల నుంచి టెన్ ఇయర్స్ వరకు మీరు ముందుగానే ఈ అకౌంట్ ఓపెన్ చేస్తున్నప్పుడే మీరు మాట్లాడుకోవాలి సార్ మేము ఫైవ్ ఇయర్స్ నేను ఫైవ్ ఇయర్స్ డిపాజిట్ చేస్తా లేదా త్రీ ఇయర్స్ మీరు ఎంత కాలం అనుకుంటే అది ముందుగానే వాళ్ళకి ఇంటిమేట్ చేయాలి సో ఆ కాలం తర్వాత మాత్రమే ఈ అమౌంట్ని మీకు ఇస్తారనమాట అండ్ మీకు ఆల్రెడీ చెప్పా ఈ అకౌంట్ని మీరు ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్లో ఓపెన్ చేసుకోవచ్చు లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కూడా ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఆల్రెడీ ఎస్బీఐ అకౌంట్ ఉంది మీరు ఆ ఎస్బీఐలోనే ఈ ఎఫ్డీ తీసుకుందాం అనుకుంటున్నారు అలాంటప్పుడు జస్ట్ ఒక ఫామ్ ఫిల్ చేస్తే చాలు అదే మీకు ఎస్బీఐలో అకౌంట్ లేదనుకోండి మీరు ఫస్ట్ టైం ఎస్బీఐకి వెళ్తున్నారు అలాంటప్పుడు మీకు డైరెక్ట్గా ఎఫ్డీ అకౌంట్ కావాలనుకుంటే మీరు కేవైసీ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయాలి పాను ఆ ప్రూఫ్ ఈ అడ్రస్ ప్రూఫు వెరిఫికేషన్ అది ఇది అన్ని డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన తర్వాతే ఈ అకౌంట్ ఓపెన్ అవుతుంది అండ్ మెయిన్ థింగ్ పాన్ కార్డ్ కంపల్సరిగా ఈ ఎఫ్డి అకౌంట్కి లింక్ చేసుకోవాలి ఇన్ కేస్ మీరు లింక్ చేసుకోలేదనుకోండి టీడీఎస్ కట్ అవుతూ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి సార్ మరి ఇప్పుడు ఇలా కోవిడ్ నైన్టీన్ ఉంది బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది మేము బ్యాంక్ వెళ్ళే ఓపెన్ చేసుకోవచ్చా అని అడిగారు అనుకోండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో డైరెక్ట్గా ఓ సిస్టమో ఫోన్ ఓపెన్ చేసి ఆన్లైన్ ద్వారానే ఈ ఎఫ్డీని ఓపెన్ చేసుకోవచ్చు ఎస్బీఐ అనుకోండి ఎస్బీఐ పోర్టల్ ఓపెన్ చేయండి అక్కడే ఉంటుంది ఎఫ్డి ఆన్లైన్ అప్లై అని జస్ట్ అప్లై మీద క్లిక్ చేయగా మీ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయండి సో ఆ ఆన్లైన్ నుంచే డైరెక్ట్గా ఎఫ్డీ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు అండ్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ కేస్ ఈ ఎఫ్డీ ఓపెన్ చేశారు మీరు పది లక్షలు డబ్బు ఉంది బాగా పది లక్షలు పెట్టారు ఇన్ కేస్ మీకు మిడిల్ ఏమన్నా లోన్ కావాలనుకుంటే ఈ మీద లోన్ కూడా తెచ్చుకోవచ్చు ఇన్ కేస్ మీరు ఎస్బీఐలో తీసుకున్నారు ఎస్బీఐలో సిక్స్ పర్సెంట్ ఉందనుకోండి మీకు లోన్ ఇస్తాడు కాకపోతే ఆ లోన్ వడ్డీ రేట్ అనేది మీకు ఎంతైతే ఎఫ్డీ ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేశాడో దాని మీద వన్ పర్సెంట్ ఎక్కువ అంటే మీకు ఎఫ్డీ రన్ అవుతుంది సిక్స్ పర్సెంట్ ఉంది సో మీకు సెవెన్ పర్సెంట్ మీరు సెవెన్ పర్సెంట్ పే చేస్తూ లోన్ తీసుకోవచ్చు ఆ లోన్ మీద వడ్డీ అనేది సెవెన్ పర్సెంట్ అనమాట ఇది ఇలా వర్క్ అవుతుంది అండ్ మెయిన్ థింగ్ మీకు ఇప్పటికీ ఒక డౌట్ వచ్చి ఉంటుంది సార్ నేను త్రీ ఇయర్స్కి డిపాజిట్ చేసా నాకు మిడిల్లోనే డబ్బు కావాలి తీసుకొచ్చా అని అడుగుతారు తీసుకొచ్చి సార్ కాకపోతే బ్యాడ్ థింగ్ ఏంటంటే వాళ్ళు వన్ పర్సెంట్ని పెనాల్టీగా ఛార్జ్ చేసుకుంటారు ఎగ్జాంపుల్కి చెప్తాను వినండి మీరు ఫైవ్ ల్యాక్ రూపీస్ డిపాజిట్ చేశారు త్రీ ఇయర్స్ అనుకుందాం ఓకేనా మీకు టూ ఇయర్స్ అవ్వగానే డబ్బు కావాల్సి వచ్చింది అలాంటప్పుడు తీసేసుకోవచ్చు కాకపోతే వాళ్ళు మీకు సిక్స్ పర్సెంట్ ఆఫర్ చేసినట్లయితే మీకు కేవలం వడ్డీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇస్తారు సో ఈ రకంగా మనం కాస్త డబ్బుని పోగొట్టుకోవాల్సి ఉంటుంది సో ఎప్పుడైనా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఎఫ్డీ చేసుకున్న తర్వాత ఆ టెన్ వరకు ఆగండి తప్పలేదు టెన్ ఇయర్ వరకు ఆగినట్లయితే వాళ్ళు ఎంతైతే ఇంట్రెస్ట్ ఆఫర్ చేశారో అదంతా మనకే వస్తుందా సో అంతగా డబ్బు కావాలనుకుంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టు లోన్ తీసుకోండి లోన్ తీసుకుంటే పోయిదేముంది మళ్ళీ త్రీ పే చేయొచ్చు ఆ ఎఫ్డి అలాగే రన్ అవుతుంది సో టెన్ యూర్ అయిన తర్వాత అనగా మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాత మొత్తం డబ్బు మనకు వస్తుంది అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఎఫ్డీ యొక్క ఇంట్రెస్ట్ రేట్లు ఎంత ఉన్నాయి చూసుకుందాం ఎగ్జాంపుల్గా ఎస్బీని తీసుకుందాం ఎస్బీఐ చూసుకున్నట్లయితే వన్ ఎయిటీ డేస్ నుండి అనగా టెన్ యూర్ వన్ ఎయిటీ డేస్ నుండి వన్ ఇయర్ వరకు ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది ఇది ఎవరికి జనరల్ అంటే మనలాంటి వాళ్ళకి అదే సీనియర్ సిటిజన్స్కి చూసుకున్నట్లయితే అనగా ఎవరేజ్ అయితే అరవై కన్నా ఎక్కువ ఉందో వాళ్ళకు వచ్చేసి ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ ఆఫర్ చేస్తున్నారు అదే వన్ ఇయర్ నుండి త్రీ ఇయర్స్ టెన్ యూర్కి చూసుకున్నట్లయితే ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ అదే సీనియర్ సిటిజన్స్కి ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అండ్ త్రీ ఇయర్స్ టు ఫైవ్ ఇయర్స్కి చూసుకున్నట్లయితే ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ అదే సీనియర్ సిటిజన్స్కి ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ లాస్ట్ వన్ ఫైవ్ ఇయర్స్ నుండి టెన్ ఇయర్స్కి చూసుకున్నట్లయితే ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అదే సీనియర్ సిటిజన్స్కి సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ ఇది ఎస్బీఐకి అనమాట అండ్ ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ చూసుకున్నట్లయితే టెన్ యూర్ వన్ ఎయిటీ ఫైవ్ డేస్ నుంచి టూ ఎయిటీ నైన్ డేస్ వరకు ఇంట్రెస్ట్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అదే సీనియర్ సిటిజన్స్కి ఫైవ్ పర్సెంట్ అండ్ టూ నైంటీ డేస్ నుండి వన్ ఇయర్కి చూసుకున్నట్లయితే వడ్డీ వచ్చేసి ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అదే సీనియర్ సిటిజన్స్కి ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ వన్ ఇయర్ టు ఎయిటీన్ మంత్స్కి చూసుకున్నట్లయితే ఫైవ్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ సీనియర్ సిటిజన్స్కి ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ అండ్ త్రీ ఇయర్స్ టు ఫైవ్ ఇయర్స్కి చూసుకున్నట్లయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సీనియర్ సిటిజన్స్కి సిక్స్ పర్సెంట్ ఫైవ్ ఇయర్స్ టు టెన్ ఇయర్స్కి చూసుకున్నట్లయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అండ్ సీనియర్ సిటిజన్స్కి సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ అనమాట సో ఇలా ఉన్నాయన్నమాట వడ్డీ రేట్లు ఎస్బీఐ చూసుకున్నట్లయితే రీసెంట్గా వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు అనౌన్స్ చేసింది ఇది ఇంకా ఆఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు మేబీ టూ త్రీ డేస్లో రావచ్చు అనగా ఈ వడ్డీ రేట్లు కాస్త తగ్గే ఛాన్స్ ఉంది అండ్ మీరు ముందుగా చేయాల్సింది ఏంటంటే ఈఎఫ్డీ మీరు తీసుకుందాం అనుకున్న వెంటనే బ్యాంక్స్లో రీసెర్చ్ చేయండి ఏ బ్యాంకులో అయితే అధిక వడ్డీ రేట్లు ఉన్నాయో అక్కడ మాత్రమే తీసుకోవడం చాలా చాలా ముఖ్యం ఈ వీడియో మీరు ఫ్యూచర్లో చూడవచ్చు అప్పటికి వడ్డీ రేట్లు చేంజ్ అవ్వచ్చు సో మీరు ముందుగా ఆన్లైన్లో వడ్డీ రేట్లు చెక్ చేసిన తర్వాతే బ్యాంక్ వెళ్ళి డైరెక్ట్గా ఈఎఫ్డీ చేసుకోండి ఈఎఫ్డీ చేసుకోవడం వలన మీ డబ్బు సేఫ్గా ఉంటుంది అండ్ సెక్యూర్గా ఉంటుంది ఎఫ్డి గురించి కానీ ఆర్డీ గురించి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా ఫినాన్షియల్ పరంగా కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది ఆ యాప్ ద్వారా మీరు మా యొక్క ఎక్స్పర్ట్స్తో డైరెక్ట్గా మాట్లాడచ్చు మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తా అంతవరకు సెలవు ఇట్లు మీకు అభిషేక్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ యూ వాంట్ ఆన్సర్ సాల్వ్ యూర్ మనీ రిలేటెడ్ క్వరీస్ దెన్ Subscribe to our YouTube channel now and download the Financial Freedom app from the link given in description box.